వెల్కమ్ టు తెలుగు బస్ ఛానల్ డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ని క్లిక్ చేయండి అలాగే లైక్ మరియు షేర్ కూడా చేయండి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బస్ చిచోరే మూవీ స్టోరీ తెలుగులో తెలుసుకుందాం డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం చిచోరే హిందీ మూవీ ఇది అనిరుద్ధ్ పాఠక్ అన్ని అంటే హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన కారులో కూర్చొని ఉండగా తన కాలేజ్ డేస్లో జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకుంటాడు ఇంతలో తన ఇంటికి చేరుకుంటాడు అన్నీ మరియు మాయా అంటే శ్రద్ధాకపూర్ భార్యతో విడాకులు తీసుకుంటాడు అన్నీకి కాలేజ్కి వెళ్ళే ఒక కొడుకు ఉంటాడు అతని పేరే రాఘవ్ రాఘవ్ తన తండ్రి దగ్గరే ఉంటాడు అప్పుడప్పుడు తన మామీ చూసి వస్తూ ఉంటాడు రాఘవ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటిలో సీట్ రావడం కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు భోజనం కూడా చేయకుండా తన గదిలో కూర్చొని తన ఫ్రెండ్స్తో రిజల్ట్స్ గురించే మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంటికి వచ్చిన అన్నీ భోజనం తీసుకుని రాఘవ్ దగ్గరకు వెళ్ళి కొన్ని రోజుల్లో నువ్వు సీట్ వచ్చి హాస్టల్కి వెళ్ళిపోతావు మళ్ళీ ఇలాంటి ఫుడ్ హాస్టల్లో దొరకదు అంటాడు తింటాను డాడ్ కానీ రిజల్ట్స్ గురించి టెన్షన్ వస్తుంది అంటాడు రాఘవ్ నువ్వు పాస్ అవుతావు రాఘవ్ చాలా కష్టపడ్డావు కదా అని సర్ది చెప్తాడు అన్ని రాఘవ్కి ఉదయాన్నే రాఘవ్ని తన మామ్ దగ్గర డ్రాప్ చేస్తాడు అన్నీ రాఘవ్ తన మామ్తో భోజనం చేస్తూ రిజల్ట్స్ గురించి టెన్షన్ ఉంది అని చెప్తే నీకు రాకపోయినా ఏం పర్లేదు అంటుంది మాయా కానీ డాడ్ నాకు తప్పకుండా వస్తుంది అన్నాడు అని చెప్తాడు రాఘవ్ డాడ్ మాటలు నువ్వు పట్టించుకోకు నాకు తన గురించి బాగా తెలుసు అంటుంది మాయా మరి డాడ్కి బెండకాయ అంటే చాలా ఇష్టం అని కూడా తెలుసు కదా నీకు అంటాడు రాఘవ్ దాంతో అవును అందుకే తన కోసం ఎక్స్ట్రా చేశానని చెప్తుంది మాయా రాఘవ్తో అన్నీ నైట్ ఇంటికి వచ్చి రాఘవ్ తీవ్ర ఒత్తిడికి లోన్ అవుతున్నాడని తెలియక రాఘవ్కు చాంపియన్ బాటిల్ బహుమతిగా ఇచ్చి అతని రిజల్ట్స్ వచ్చిన రోజు ఇద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకుందామని చెప్తాడు రాఘవ్వి తన వైఫ్ ఫోటోలు మరియు వీడియోస్ చూసుకుంటూ నైట్ అంతా గడుపుతాడు అన్నీ నెక్స్ట్ డే రాఘవ్ తన ఫ్రెండ్తో పాటు తన అపార్ట్మెంట్లో రిజల్ట్లు చెక్ చేసుకుంటాడు రాఘవ్ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో ఐఐటికి అర్హత పొందలేదని తెలుసుకుంటాడు రాఘవ్ మోమ్ అది తెలుసుకొని అన్నీతో ఫోన్లో మాట్లాడుతూ నేను రాఘవ్ని కలవటానికి వెళ్తున్నాను నువ్వు రా అని చెప్తే నాకు మీటింగ్ ఉంది అయిపోయాక వస్తా నువ్వు వెళ్ళు అంటాడు అన్నీ నువ్వు మారవిక అంటుంది మాయా అన్నీ మీటింగ్లో ఉండగా మామ్ ర్యాంక్ డాడ్ కూడా ర్యాంక్ నేను మాత్రం లూజర్ అని చాలా బాధపడి అందరూ లూజర్ అని పిలుస్తారేమో అని భయంతో రాఘవ్ బాల్కనీ నుండి దూకుతాడు రాఘవ్ ఫ్రెండ్ అన్నికి కాల్ చేసి విషయం చెప్తాడు అన్నీ హాస్పిటల్కి వచ్చి తన వైఫ్ని ఓదారుస్తాడు ఇక డాక్టర్ మాయా మరియు అన్నీతో రాఘవ్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అని ఇంకో సర్జరీ చేయవలసి వస్తుంది అని చెప్తాడు అన్నీ రాఘవ్ దగ్గరకు వెళ్ళి బాధపడతాడు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా రాఘవ్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు అని అసలు తనకి బ్రతకడం ఇష్టం లేదు అని అందుకే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వటం లేదు అని డాక్టర్ చెప్తాడు అది విని అన్నీ తన ఇంటికి వెళ్ళి కాలేజ్ డేస్ గుర్తుకు వచ్చి కాలేజ్ ఆల్బమ్ తీసుకొని వెళ్ళి మాయతో రాఘవ్ తనకు తాను లూజర్ అనుకుంటున్నాడు అందుకే బ్రతకాలని అనుకోవట్లేదు అందుకే తన కాలేజ్ డేస్ గురించి వివరంగా చెప్పదలుచుకున్నానని చెప్తాడు అది విని మాయా ఎలా చెప్తావు నువ్వు రాఘవ్ వినగలే పొజిషన్లో లేడు కదా అంటుంది వింటాడో లేదో తెలీదు కానీ నేను చెప్తాను అని ఐసీఈలో ఉన్న రాఘవ్ దగ్గరకు వెళ్ళి తను వినకపోయినా బేటా నువ్వు లూజర్ అనుకుంటున్నావు కదా కానీ నీ తండ్రి కూడా ఒక లూజరే తెలుసా అని అన్ని కాలేజ్ డేస్ గురించి వివరంగా చెప్తాడు ఇక బ్యాక్గ్రౌండ్లో నైన్టీన్ నైంటీ టూలో కళాశాల మొదటి రోజు అన్నికి హెచ్ ఫోర్ హాస్టల్లో ఒక గది కేటాయిస్తారు హెచ్ ఫోర్ హాస్టల్ అంటే లూజెస్ అని పేరు వస్తుంది దానికి కారణం ఎప్పుడు యాన్యువల్ స్పోర్ట్స్ జనరల్ ఛాంపియన్షిప్స్లో ఓడిపోతూ ఉంటారు అది తెలిసిన అన్ని హాస్టల్ చేంజ్ చేసుకోవాలనుకొని ఫామ్ అప్లై చేస్తాడు కానీ టైం పడుతుంది అని చెప్తారు ఒక క్లర్క్ ఈలోగా అన్నీ తన ఐదుగురు హాస్టల్స్తో స్నేహం చేస్తాడు ఒక ఫైవ్ మెంబర్స్తో తన ఫ్రెండ్షిప్ చాలా బలపడుతుంది అందులో ఫస్ట్ లూజర్ నెంబర్ వన్ వ్యక్తి అన్ని సీనియర్ గుర్మిత్ సింగ్ ధిల్లాన్ హాస్టర్స్ అందరూ అతన్ని సెక్సా అని పిలుస్తారు సెక్సా గురించి చెప్తూ ఉండగా రాఘవ్ బేబీ ఫ్లక్చువేట్ అవుతుంది అందుకు డాక్టర్ వచ్చి చూస్తూ ఉండగా మాయా అన్నీతో రాఘకి నువ్వు హెల్ప్ చేయడం లేదు చెడు చేస్తున్నావు ఈ కథ చెప్పి అంటుంది ఇంతలో డాక్టర్ వచ్చి రాఘవ్ బాగానే ఉన్నాడు ఇలా అవుతుంది ఎప్పుడైనా పేషెంట్స్ స్పృహలోకి రావడానికి ప్రయత్నించినప్పుడు అని అవును ఇంతకి శిక్ష ఎవరు అని అడుగుతాడు దాంతో అన్నీ మాయతో రాఘవ్ తను చెప్పిన కథ వింటున్నాడని తెలుసుకొని మళ్ళీ స్టోరీ చెప్పడానికి రాఘవ్ దగ్గరకు వెళ్ళి పలకరించిన తర్వాత రాఘవ్ తన తండ్రితో నువ్వు చెప్పే కథ నిజమేనా అని అడుగుతాడు అందుకు అన్నీ తన కొడుకు రాఘవ్ తను చెప్పిన కథ నిజం అని తెలుసుకోవడానికి సెక్సా ఇక్కడికి వస్తే తను చెప్పిన కథ నిజం అని రాఘవ్ తెలుసుకోవడానికి సెక్సా గురించి గూగుల్ చేసి తనకు కాల్ చేసి విషయం చెప్తాడు మొత్తం విన్న సెక్సా ఎంతో బిజీగా ఉన్న తన పనులు వదులుకొని అన్నీ కోసం హాస్పిటల్కి వస్తాడు సెక్సా రాఘవ్ని కలిసి అన్నీ తన వైఫ్ మాయని మొదటిసారిగా ఆ కాలేజ్లోనే చూశాడని తనతో మాట్లాడడానికి అన్నీ ఎన్ని ప్రయత్నాలు చేశాడో చెప్తాడు ఇంతలో డాక్టర్ వచ్చి రాఘవ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్తాడు దాంతో కథ మళ్ళీ రేపు చెప్తానని అంటాడు సెక్సా బయటికి వచ్చిన సెక్సా అన్నీ మరియు మాయ ఎందుకు విడిపోయారు అని అడుగుతుండగా ఇంతలో మాయ వస్తే యాసిడ్ మరియు మమ్మీని కూడా పిలుద్దామా అంటాడు హిమాంశు దేశ్ముఖ్ ఇతను మరొక సీనియర్ తను చాలా బూతులు మాట్లాడతాడు అందుకు అందరూ యాసిడ్ అని ముద్దుగా పిలుస్తారు సుందర్ శ్రీవాస్తవ్ ఇతను ఫస్ట్ ఇయర్ చదువుకోవడానికి వచ్చిన వ్యక్తి కానీ తను ఎప్పుడూ తన మమ్మీని విడిచి ఉండడు అందుకే అందరూ తనని మమ్మీ అని ముద్దుగా పిలుస్తారు ఇక హాస్పిటల్కి ముందుగా లూజర్ నెంబర్ టూ మమ్మీ వచ్చి యాసిడ్ ఎంత చెడు మాటలు మాట్లాడతాడో రాఘవ్కి చెప్తాడు తర్వాత లూజర్ నెంబర్ త్రీ యాసిడ్ హాస్పిటల్ వచ్చి మమ్మీ ఎంత మాయకుడో అలాగే ఫస్ట్ డే తన డాడీ వచ్చి యాసిడ్ మరియు సెక్సాతో తనను మార్చమని చెప్పాడని చెప్తాడు అలాగే ర్యాగింగ్ చేశామని మమ్మీ మరియు అన్నీని కలిసి గర్ల్స్ హాస్టల్ వెళ్ళి వాళ్ళ డ్రెస్సెస్ తీసుకురమ్మన్నామని చెప్తాడు అప్పుడు మాయతో అన్నీ మాట్లాడడానికి ఎంత ఇబ్బంది పడ్డాడో చెప్తారు అందరూ కలిసి చేసిన అల్లర్లు అన్ని మాయతో మాట్లాడడానికి చేసిన ప్రయత్నాల గురించి వివరంగా చెప్తారు అలాగే హాస్టల్ హెత్రీ నుండి సీనియర్ అయిన రఘువీర్ చెల్క అంటే ముద్దుగా అందరూ రాగి అని పిలుస్తారు అతను ఒక సక్సెస్ఫుల్ ప్లేయర్ అన్ని అప్లికేషన్ ద్వారా తన గురించి అన్ని అథ్లెటిజం తెలుసుకొని తనని లగ్జూరియస్ మెరుగైన మరియు విలాసవంతమైన హాస్టల్ హెస్త్రీకి వచ్చేయమని చెప్తాడు అన్నీ గొప్ప ఆఫర్ వదులుకుంటాడు మాయతో చెప్తూ ఈ టూ మంత్స్లో గొప్ప ఫ్రెండ్స్ దొరికారని వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళాలని అనిపించడం లేదని చెప్తాడు తర్వాత ర్యాగితో నేను మీ హాస్టల్కి రాలేను అని చెప్తే నీకు తెలిసొస్తుంది డెరిక్ లాగా అంటే డెరిక్ డిసౌజా ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ మరియు ఎక్కువగా స్మోక్ చేస్తూ ఉంటాడు అతను నీలాగే యాటిట్యూడ్ చూపించాడు మూడేళ్లుగా కష్టపడుతుండు లూజర్ ట్యాగ్ వేసుకొని అని తిడతాడు ర్యాగి ఇంతలో బ్యాక్గ్రౌండ్లో డెరిక్ కూడా హాస్పిటల్కి వస్తాడు వచ్చినప్పుడు డెరిక్ అన్ని పరిచయం తెలుస్తుంది ఇద్దరు ర్యాగి గురించి మాట్లాడుకొని జనరల్ ఛాంపియన్షిప్ ఇంపార్టెన్స్ అండ్ స్పోర్ట్స్లో ఓడిపోవడం వల్ల లూజర్ అని పిలుస్తారు అని అన్నీ తెలుసుకుంటాడు జీసీ విన్ అవ్వడానికి ప్రయత్నం చేద్దామని అన్నీ డెరిక్ని ప్రోత్సహించాడని హాస్టర్స్ అందరినీ పిలిచి జీసీ విన్ అయ్యేలా అందరినీ మోటివేట్ చేశామని మిడ్ సెమిస్టర్ అయిపోయాక జీసీ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయ్యింది అని అందరూ స్పోర్ట్స్లో ఎంత వీక్గా ఉన్నారో తెలుసుకున్నామని డెరిక్ రాఘవ్కి చెప్తాడు ఇంతలో డాక్టర్ అన్ని మాయతో రాఘవ్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడు కానీ బ్రెయిన్లో స్వెల్లింగ్ అవుతుంది మన ప్రయత్నం మనం చేద్దామని చెప్తాడు ఇక అందరూ ఫ్రెండ్స్ అన్నీ అండ్ మాయా ఇంటికి వస్తారు అన్ని ఫ్రెండ్స్తో విషయం చెప్పి మీ పనులు మానుకొని ఇంకా ఎన్ని రోజులని ఇక్కడే ఉంటారు నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అంటాడు అన్నీ ఏం పర్లేదు అందరం ఇక్కడే ఉంటామని చెప్తారు ఫ్రెండ్స్ ఇంతలో సాహిల్ అవాస్తి సూపర్ సీనియర్ స్టూడెంట్ అందరూ బేవడా అని పిలుస్తారు ఇతను ఎప్పుడూ మద్యం తాగుతూనే ఉంటాడు అందుకే అలా పిలుస్తారు బేవ్డా కూడా రాఘవ్ని కలిసి తను ఎప్పుడు మద్యం తాగుతూనే ఉండేవాడని బట్ తను చెస్ ఛాంపియన్ అని అన్ని ఫుట్బాల్ బాస్కెట్బాల్ క్రికెట్ బాడుతాడని ఆడుతాడని డెరెక్ వెయిట్ లిఫ్టింగ్లో ఫుట్బాల్ అథ్లెటిక్స్ బాడుతాడని మమ్మీ క్యారమ్స్ బాగా ఆడుతాడు జీసీ స్టార్ట్ అయ్యాక హెత్రి టాప్లో ఉందని చెప్తాడు అందుకు అన్ని బాధపడుతుండగా మాయా జస్ట్ స్పోర్ట్స్ కదా లైట్ తీసుకో అని చెప్తే జస్ట్ స్పోర్ట్స్ కాదు నీకు లూజర్ అని ట్యాగ్ లేదు కాబట్టి అలా మాట్లాడుతున్నావు నువ్వు కనీసం ఆడటానికి భయపడతావు అంటాడు అన్నీ దాంతో ఇద్దరు గొడవపడతారు ఇక జీసీ కప్ గెలిచినంత వరకు ఎక్కువగా ఇష్టపడే ఒక విషయాన్ని వదులుకోవాలని అన్నీ చెప్తాడు అందుకు మమ్మీ జీసీ గెలిచేంత వరకు తను తన మాంతో మాట్లాడను అని చెప్తాడు డైరెక్ట్ సిగరెట్ తాగనని యాసిడ్ చెడు మాటలు మాట్లాడను అని బేవడ మద్యం తాగనని సెక్సా బుక్స్ చూడకుండా మానేస్తానని అన్ని మాయని కలిసి మాట్లాడను అని మాట ఇస్తారు ఇచ్చిన మాట మీద నిలబడడానికి వారికి ఎంత కష్టమైందో వివరంగా చెప్తారు కానీ బేవడ మద్యం తాగనందుకు హాస్పిటల్ పాలవుతాడు ఇక అందరూ బేవడాని తనని మద్యం తాగమని చెప్తారు అయినా కూడా బేవడ ఏం పర్లేదు నేను తాగను అని ఈసారి జీసీ విన్ అవ్వడానికి గట్టిగా ప్రయత్నిద్దామని చెప్పాడని చెప్తారు ఇంతలో డాక్టర్ అన్ని మాయతో రాఘవ్ ఇంకా కోలుకోవడం లేదని చెప్తాడు రాఘవ్తో స్టోరీ చెప్తూ అన్నీ జీసీ గెలవడానికి మీటింగ్ అరేంజ్ చేసి ఒక ప్లాన్ వేశాడని వేరే పార్టిసిపెంట్స్పై ప్రెషర్ పెంచాలని దానికి యాసిడ్ మాట్లాడే మాటలు చాలా ఉపయోగపడ్డాయని చెప్తాడు అలా హెచ్ఓ హాస్టల్స్ విన్ అవుతూ వస్తారు ఇక మాయా అన్నీ ఎందుకు మాట్లాడడం లేదా అనుకుంటుంటే సెక్సా అందరూ తీసుకున్న ప్లెజ్ అన్నీ తీసుకున్న ప్లెడ్జ్ గురించి చెప్తాడు సో అప్పటి నుంచి మాయ కూడా జీసీ విన్ అవ్వడానికి సహాయపడుతుంది రాఘవతో స్టోరీ చెప్పాక మమ్మీ మాయని అడుగుతాడు అన్నీతో విడిపోగల కారణం అలాగే సెక్సా అన్నీని అడుగుతాడు సారీ చెప్పాల్సిన సమయంలో నేను సారీ చెప్పలేదు బహుశా నాదే తప్పు అంటాడు అన్నీ మాయ బహుశా నాదే అయ్యి ఉండొచ్చు ఎప్పుడు తనను ఓదార్చాలో అప్పుడు తనని నేను ఓదార్చలేదు అని చెప్తుంది మమ్మీతో మాయా ఇక అన్నీ ఇచ్చిన ఐడియాస్తో జీసీ విన్ అవుతూ వస్తే ఒకరోజు హెచ్ త్రీ అండ్ హెచ్ ఫోర్ మధ్య గొడవ జరుగుతుండగా మమ్మీకి ఫింగర్ పెయిన్ అవుతుంది దాంతో తను క్యారమ్స్లో ఓడిపోతాడు ఇక వెయిట్ లిఫ్టింగ్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య పోటీ జరుగుతుంది అందులో హెచ్ ఫోర్ విన్ అయినట్టు చెప్తారు అలా హెచ్ ఫోర్ ఫైనల్స్కి చేరుకుందని హెచ్ త్రీని బీట్ చేయడానికి హెచ్ ఫోర్ రేస్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ అండ్ చెస్ కాంపిటీషన్ విన్ అవ్వాలని అప్పుడే జీసీ ఛాంపియన్షిప్ వస్తుందని అన్ని రాఘవ్తో చెప్తాడు ఇంతలో డాక్టర్ పిలిచి రేపు ఉదయం సర్జరీ చేయాల్సి వస్తుంది రాఘవ్కి అందుకే కన్సర్న్ సిగ్నేచర్ చేయమని చెప్తాడు ఇక అందరూ ఇంటికి వెళ్ళాక అన్నీ రాఘవ్ గురించి బాధపడుతూ అందరూ వాళ్ళ బిడ్డలకి ఇన్ని మార్కులు తెచ్చుకో అని చెప్తారు పేరెంట్స్ ప్రెషర్ పెడతారని అదే నన్ను అడిగితే రాఘవ్కి ఇంజనీరింగ్ సీట్ రావాలా కొడుకు సేఫ్గా ఇంటికి రావాలా అని అడిగితే నాకు కొడుకు సేఫ్గా ఇంటికి వస్తే చాలు అనుకుంటాను కదా నాకు ఇంకేం వద్దు అని అన్నీ ఏడుస్తూ ఉంటే మమ్మీ తన కొడుకుకి కాల్ చేసి నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు పాస్ అయితే నేను నీకు బైక్ కొనిస్తాను అని చెప్పాను కదా నువ్వు పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే నేను నీకు బైక్ కొనిపిస్తాను అని చెప్తాడు అది విన్న మాయ అన్నీతో నేను తప్పుగా అనుకున్నాను నీ గురించి నువ్వు ఒక మంచి ఫాదర్వి సారీ అని చెప్తుంది అన్నీ కూడా మాయకి సారీ చెప్తాడు ఇక అందరూ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉండగా రాఘవ్ కండిషన్ బాగాలేదని హాస్పిటల్ నుంచి కాల్ వస్తే అందరూ హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్ అన్నీ మాయతో రాఘవ్ బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది ఇప్పుడే సర్జరీ చేయాలని చెప్తాడు అందుకు అన్నీ సర్జరీకి ఇంకా ఎంత టైం ఉందని అడుగుతాడు డాక్టర్ని ఫిఫ్టీన్ మినిట్స్ అని డాక్టర్ చెప్తే భ్రాగంని కలవడానికి ఒక టెన్ మినిట్స్ తనకి టైం ఇవ్వమని తన ప్రయత్నం తాను చేస్తానని అంటాడు అన్నీ నాకు నమ్మకం లేదు అని డాక్టర్ అంటే నాకు నమ్మకం ఉంది అంటుంది మాయా దాంతో డాక్టర్ పర్మిషన్ ఇస్తాడు అన్ని రాఘవ్ దగ్గరకు వెళ్ళి రాగి హెచ్ఓ జీసీ విన్ అవ్వకూడదని బేవ్డాని ఓడించడానికి హాస్టల్కి వెళ్ళి తనకి మద్యం బాటిల్ గిఫ్ట్గా ఇచ్చాడని ఆయన బేవ్డా చెస్లో విన్ అయ్యాడని చెప్తాడు అలాగే రాగి డైరెక్ట్ రేస్లో ఓడిపోవాలని కావాలని డెరెక్ కాలను గాయపరిచిన రేస్లో డైరెక్ట్ విన్ అయ్యాడు అని చెప్తాడు ఇక అన్నీ గెలవడానికి బాస్కెట్బాల్ ఫైనల్స్లో చివరి పాయింట్ సాధించడానికి ఎంతగానో ప్రయత్నించినా విన్ అవ్వలేదు అని చెప్తాడు దాంతో రాఘవ్ అందరితో అంతగా ప్రయత్నించినా మీరు విన్ అవ్వలేదా మీకు చచ్చిపోవాలని అనిపించిందనుకుంటా అంటాడు రాఘవ్ నో అని చెప్తారు అందరూ ఎందుకంటే ఆ రోజు తర్వాత మమ్మల్ని ఎవరు లూజర్ అని పిలవలేదు అని అన్ని గ్రూప్ బాధతో తిరిగిపోతుండగా రాగి హే ఛామ్స్ అని పిలిచి మీరు చాలా బాగా ఆడారని అందరితో క్లాప్స్ కొట్టించాడని స్టేడియం మొత్తం క్లాప్స్ కొట్టారని చెప్తాడు అన్నీ రాఘవ్తో బేటా నీ రిజల్ట్ డిసైడ్ చేయదు నువ్వు లూజరా విన్నరా అని నువ్వు ఎంతగా ప్రయత్నించావని అనేది డిసైడ్ చేస్తుంది నువ్వు రిజల్ట్ రావడానికి చాలానే ప్రయత్నించావు కదా అంటాడు అన్ని దాంతో రాఘవ్ ఏడుస్తూ అవును అని చెప్తాడు ఇంతలో డాక్టర్ వచ్చి రాఘవ్కి సర్జరీ చేసే సమయం అయ్యిందని చెప్తే అందరూ రాఘవ్కి ఒక ఫైటర్గా వెళ్ళి తిరిగిరా లూజర్గా కాదు అని మోటివేట్ చేసి పంపుతారు ఇక రాఘవ్ సర్జరీ సక్సెస్ఫుల్ అయ్యి పూర్తిగా కోలుకొని కాలేజ్కి సంతోషంగా ర్యాంక్ల గురించి ఆలోచించకుండా కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడానికి లైఫ్ని ఎంజాయ్ చేయడానికి హ్యాపీగా కాలేజ్కి వెళ్తాడు దీనితో మూవీ ఎండ్ అవుతుంది ఇలాంటి డైలీ అప్డేట్స్ పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నచ్చితే లైక్ మరియు షేర్ కూడా చేయండి